हेलो गायज, वेलकम टू दि शरद मल्टीवर्क्स। गायज वीडियो ग्रीन चेफ कंपनी की संबंधी एलपीजी गैस गीजर ओक अनबॉक्सिंग फिटिंग डीटेल्स पूर्ति वीडियो एक्सप्लेन गायज। सो मैं वीडियो अलाने कमेंट्स शेयर चुस्को नचते तक लाइक चेक गायज। मेरे वीडियो ने स्किप एंड वरुक चूँ। सो गायज इपड़े मैं गीजर ने अनबॉक्सिंग फर्दर डीटेल्स चूदा। ఇక్కడ వచ్చేసైతే మనకు గీజర్ కి సంబంధించిన మాన్యువల్, అదేవిధంగా కొన్ని ఫిట్టింగ్స్ అయితే ఇచ్చాడు గైస్. సో ఒక్కొక్కటిగా మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ముందుగా మనం ఈ యొక్క గీజర్ ని బయటికి తీసి చూద్దాము గైస్. సురక్ష కంపెనీకి సంబంధించిన గీజర్ యొక్క అన్బాక్సింగ్ ను ఫిట్టింగ్ డీటెయిల్స్ కూడా మన వీడియోస్లో ఉంది గైస్. ఆ వీడియో లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో గైస్ చూసారు కదా, అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గీజర్ దగ్గర మనకైతే ఒక 3 నాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి మనకు వాటర్ కంట్రోల్, అదేవిధంగా గ్యాస్ కంట్రోల్, నెక్స్ట్ వచ్చేసి వాటర్ యొక్క టెంపరేచర్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక డిజిటల్ ఇండికేటర్ అయితే కూడా ఉంది. ఇక కింద చూసినట్టయితే మనకు కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, గ్యాస్ ఇన్లెట్, అదేవిధంగా హాట్ వాటర్ అవుట్లెట్, కోల్డ్ వాటర్ ఇన్లెట్. సో ఇక్కడ ఇండికేటర్, దానికి సంబంధించిన చైల్డ్ లాక్ స్విచ్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాటరీస్ అయితే వేసుకోవచ్చు. సో ప్రతిదీ మీకు ఇన్ డీటెయిల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. సో ప్రజెంట్ మనం ఫిట్టింగ్ డీటెయిల్స్ గురించి వెళ్ళి చూద్దాం గైస్. ఇక్కడ స్క్రూస్ ఫిట్ చేసుకోవడం జరిగింది, డ్రిల్లింగ్ వేసుకొని, ఏదైతే గీజర్ యొక్క హ్యాంగింగ్ కోసము. సో ఇక స్క్రూస్ ఉన్న నైలాన్ ప్లగ్స్ వచ్చేసి మనకు కంపెనీ మాన్యువల్తో పాటు ఇచ్చారు గైస్. ఏవైతే ఈ ఫిట్టింగ్ చేసిన స్క్రూస్కి మనము గీజర్ అయితే హ్యాంగ్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్డ్గా ఫిట్ చేసుకోవాలి గైస్ గీజర్. గీజర్ ఫిట్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీస్. ఇక్కడ నాబ్ తిప్పినట్టయితే మనకి క్యాప్ ఓపెన్ అవుతుంది. సో నార్మల్గా రిమోట్ యొక్క సెల్లులు ఎలా వేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా సెల్స్ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మీకైతే ఫిట్టింగ్స్ చూపెడతాను. ముందు ఇప్పుడు బ్యాటరీస్ ఫిట్ అవ్వడం అయిపోయాక మీకు కోల్డ్ వాటర్, హాట్ వాటర్, అదేవిధంగా గ్యాస్ పైప్ ఫిట్టింగ్ గురించి కూడా చూపెడతాను గ్యాస్. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే వచ్చేసి కోల్డ్ వాటర్ ఇన్లెట్. ఇది గీజర్ యొక్క హాట్ వాటర్ డెలివరీ గ్యాస్ ఇక్కడ ట్యాప్ ద్వారా. ఇది వచ్చేసి మనకు పీవీసీ ఫ్లెక్సిబుల్ పైప్స్తోనే ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం టెఫ్లాన్ టైప్ వేసుకోవాలి గ్యాస్. సో లీకేజ్ కాకుండా ఉంటుంది గైస్. వర్షం కారణంగా మనకు యాంగిల్ కాకుండా పైప్స్ ఫిట్టింగ్ అయితే మీకు చూపెట్టలేకపోయాను. గీజర్ యొక్క ఫిట్టింగ్ డీటెయిల్స్ అయితే పూర్తిగా చూపెడతాను. ఈ యొక్క కోల్డ్ వాటర్ ఇన్లెట్ పైప్ వచ్చేసి మనము గీజర్ యొక్క ఇన్లెట్ దగ్గర ఫిట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అవుట్లెట్తోని ఈ యొక్క జిఐ నెప్పల్కి మనము ఫ్లెక్సిబుల్ పైప్ వేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీటికి కూడా మనము టెఫ్లాన్ టైప్ వేసుకున్నట్టయితే లీకేజ్ అవ్వగా. సో జనరల్గా పీవీసీ ఫ్లెక్సిబుల్ పైప్స్లో మనకు వాచర్ ఉంటుంది గైస్. ఉన్నప్పటికీ కూడా టెఫ్లాన్ టైప్ ఇస్తున్నట్టయితే మనకి లీకేజెస్ ఉండవు. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క పీవీసీ ప్లగ్తోని మనము గీజర్ యొక్క అవుట్లెట్కి ఫిట్ చేసుకుందాము. అదేవిధంగా కోల్డ్ వాటర్కి సంబంధించిన పీవీసీ బెండ్ కూడా ఫిట్ చేసుకుందాము. సో ఇప్పుడు మనకు వాటర్కి సంబంధించిన ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఒకసారి అయితే కనెక్షన్ డీటెయిల్స్ చూద్దాం గైస్. మనకు ఇక్కడ హాట్ వాటర్ అనేది మెన్షన్ చేసింది చూసారా స్టిక్కర్ మీద. ఈ యొక్క ఇది వచ్చేసి మనకు హాట్ వాటర్ డెలివరీ. ఇక్కడ కోల్డ్ వాటర్ ఇన్లెట్ అన్నట్టు గైస్ గీజర్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాస్ యొక్క ఇన్లెట్. ఇప్పుడు అది ఫిట్ చేసి చూద్దాం మనం. సో నేనైతే ఒక భారత్ గ్యాస్కి సంబంధించిన పైప్ అయితే తీసుకున్నాను గైస్ విత్ రెగ్యులేటర్. సో మనము నార్మల్ కిచెన్ వేర్లో వాడతాం కదా. ఇది వచ్చేసి మనకు గ్యాస్ పైప్ ఫిట్టింగ్ యొక్క నాబ్ గ్యాస్. ఇది మనకు కంపెనీ మాన్యువల్లో ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఫిట్ చేసి చూద్దాము. సో ఫిట్టింగ్ కన్నా ముందుగా ఇందులో ఒక వాచర్ వేసుకోవాలి గ్యాస్. ఇది మనకు గ్యాస్ లీకేజ్ కాకుండా కాపాడుతుంది. సో ఇది పెట్టుకొని మనం గట్టిగా తిప్పేసుకున్నట్టయితే ఎటువంటి లీకేజెస్ ఉండవు, మనకు కూడా సేఫ్ సైడ్లో ఉంటాం గైస్. సో విధంగా ఫిట్టింగ్ అయిపోయాక చూడండి, మనం ఇప్పుడు పూర్తిగా 3 పైపులు అయితే ఫిట్ చేసాము. వాటర్కి సంబంధించింది, గ్యాస్కి సంబంధించింది, అదేవిధంగా రెగ్యులేటర్ కూడా ఫిట్ చేసాము గ్యాస్ యొక్క సిలిండర్కి. సో ఇంకా ఫిట్టింగ్ డీటెయిల్స్ అయితే అయిపోయింది గైస్. సో గైస్ చూస్తున్నావు కదా, పూర్తి సెటప్ వచ్చేసి ఇది మనకు గీజర్ విత్ అక్కడ సిలిండర్. సో హాట్ వాటర్ ట్యాప్ వచ్చేసి వైట్ కలర్ది. సో మీకు ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపెడతాను. సో ఇక్కడ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చైల్డ్ లాక్ ఉంటుంది కింద. సో చూడండి, ఇటు వచ్చేసి కోల్డ్ వాటర్, ఇటు వచ్చేసి హాట్ వాటర్. స్విచ్ ఆన్ చేసుకున్నాను హాట్ సైడ్ కూడా. మనం ఇక్కడ వాల్ కూడా ఆన్ చేసుకుందాము. సో ఇది వచ్చేసి గ్యాస్ కంట్రోల్. మనం ఎంత గ్యాస్ అనేది ఇంక్రీజ్ చేస్తే అంత వేడికి వస్తాయి వాటర్. ఇది వచ్చేసి మ్యాక్సిమం బర్నర్ కంట్రోల్ అని ఉంది చూసారా. ఈ బర్నర్ కంట్రోల్ వచ్చేసి మనకు హై అన్నట్టు, అంటే ఎక్కువ హీట్ కావాలంటే. ఇది వచ్చేసి మినిమము. సో సింపుల్గా చెప్పాలంటే మీరు సమ్మర్లో మినిమం పెట్టుకోండి, వింటర్లో మ్యాక్సిమం పెట్టుకోండి. ఇది వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ విత్ వాటర్ ప్రెషరు. సో మినిమం పెడితే మనకు వాటర్ సన్నగా వస్తాయి, మ్యాక్సిమం పెడితే వాటరు
ఎక్కువ ప్రెజర్ తోనే వస్తాయి. ఇది వచ్చేసి డిజిటల్ ఇండికేటర్. సో ఇప్పుడు అన్ని ఆన్ చేశాను, ఒకసారి నల్ల తిప్పుదాం ఇక్కడ. సో ఇది తిప్పుతున్నాను, అదేవిధంగా అక్కడ కూడా మెజర్ చేయండి. చూడండి మనకి ఇది వచ్చేసి ఆన్ అయిపోయింది. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత టెంపరేచర్ ఉంది మనం వాటర్ అనేది. సో ఇది కాన్స్టెంట్ ఉంది గ్యాస్. కెమెరాలోనే మీకు ఈ విధంగా బ్లింకింగ్ అవుతుంది. సో ఇది కెమెరాలో కనపడదు, డిజిటల్ మీటర్ కాబట్టి. సో ఈ విధంగా చూడండి, స్ట్రైట్ ఉంటుంది. సో ఇది గ్యాస్ పూర్తిగా. సో ఫుల్ హాట్ అయితే వస్తున్నాయి గ్యాస్ వాటర్ అయితే. సో చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి టెంపరేచర్ 44 డిగ్రీస్ కదా, ఇది మ్యాక్సిమం పెడితే పెరుగుతుంది. చూడండి గ్యాస్ కంట్రోల్ ఎక్కువ పెట్టాము. చూడండి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది 40-50. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మ్యాక్సిమం 60 డిగ్రీస్. అండ్ ఈ పీవీసీ పెన్స్ కూడా వాడచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకు మ్యాక్సిమం 80 డిగ్రీస్ వరకు ఇవి బేర్ చేస్తుంటాయి హాట్ వాటర్కి. లేదంటే ప్లంబింగ్ షాప్స్లో గీజర్ ఫిట్టింగ్ పైప్స్ అంటే మీకు దొరుకుతుంది. సో ఇది గ్యాస్ పూర్తిగా చూసారు కదా మనకు గ్యాస్ సెటప్ ఇదన్నీ ఎలా చేశాను అనేది. సో ఆల్రెడీ అయితే మనకు ఈ సిపివిసి పైప్స్ ఫిట్టింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో వాటికి కనెక్షన్ చేసి గీజర్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. వీడియోలో అయితే మీకు పూర్తిగా గీజర్ గురించి ఫుల్ ఫిట్టింగ్ డీటెయిల్స్ అయితే మీకు చూపెట్టాను. సో మీకు ఈ వీడియోలో అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గ్యాస్. ఓకే గ్యాస్, ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చేతి శరత్ మల్టీవర్క్స్.